సాధారణంగా ప్రతి గార్డెన్లో, అది టెర్రస్ గార్డెన్ కావచ్చు లేదా ఫామ్లో కావచ్చు, యెల్లో ఫ్లవర్స్ పాలినేటర్స్ని అట్రాక్ట్ చేస్తుందని ఆల్మోస్ట్ మనందరికీ తెలిసిన విషయమే. చాలా మటుకు కొన్ని ఫ్లవర్స్ ఏమవుతుందంటే, కొన్ని పూల మొక్కలు సీజనల్ వైజ్గానే ఉంటుంది, కానీ మనకి ఎప్పుడు కావాలన్నా త్రూ అవుట్ ద ఇయర్ రూపాయి ఖర్చు లేకుండా పెంచుకోగలిగే ఒక మొక్క ఈ సోంప్. ఒక్క విత్తనం వేస్తే చాలు మీకు కావాల్సినంత సోంప్ వస్తుంది. దాంతో పాటుగా పాలినేటర్స్ని అట్రాక్ట్ చేయడంలో ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. దీంతో పాటుగా మనందరికీ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే ఎన్నో ప్రయోజనాలున్న ఈ సోంపు గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు కనుక ఏదైనా పాయింట్ నచ్చితే, ఈ పాయింట్ కరెక్ట్గా ఉంది, నచ్చింది, ఫస్ట్ టైం వింటున్నాను అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నేను చేసే మీ కొత్త వీడియోస్లో నాకు అది ఎంకరేజింగ్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, పదండి. సోంప్లోని బెనిఫిట్స్లో ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే, ఫస్ట్ వన్, డైజెషన్కి, అరుగుదలకి చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే కొంతమంది చూడండి, పని ఒత్తిడి వల్ల టైం కుదరక లేట్గా భోంచేస్తారు, అండ్ కొంతమంది టేస్ట్ బాగా నచ్చినప్పుడు ఎక్కువగా తీసుకుంటారు. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో తప్పక కొంచెం హెవీగా ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు లేట్గా తిన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెవీగా తిన్నప్పుడు అన్డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సరిగ్గా అరగదు. ఈ రెండిటికి కూడా సోంపు అనేది చాలా బాగా పనిచేస్తుంది. మనం తినే ఫుడ్ హ్యాబిట్స్తో ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది. గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తే అసలు ఒక రేంజ్లో ఉంటుంది ఆ పెయిన్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండడానికి సోంపు చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా పేగుల్లో కదలికల్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది, పెరిస్టాల్సిస్ అంటారు. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. రోజు ఖచ్చితంగా ఒక 4-5 సోంపు మీరు తినడం అలవాటు చేసుకుంటే మలబద్ధకం అనేది ఉండదు, మీ పొట్ట పేగుల్లో అంతా కూడా క్లీన్ అవుతుంది, శుభ్రం చేస్తుంది. సోంప్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది ఓరల్ హెల్త్కి చాలా మంచిది, నోటి దుర్వాసనే రాకుండా ఇది కాపాడుతుంది. లైక్ మీరు ఏదైనా లాంగ్ జర్నీ వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అక్కడ మీరు రిలేటివ్స్ని కావచ్చు లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళని మీట్ అవ్వాలి, నోటి స్మెల్ వస్తుందేమో అనే డౌట్ ఉన్నప్పుడు సోంప్ మీరు క్యారీ చేసి మీరు ఎక్కితే వాళ్ళు మీట్ అవ్వే ముందు ఒక 5-10 మినిట్స్ ముందు ఇది నమిలుతూ వెళ్ళారంటే మంచి మౌత్ ఫ్రెషనర్గా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సోంప్ని ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు ఒకటి లేదా రెండు మాత్రమే ట్రై చేయండి, ఎందుకంటే అందరికీ ఇది పడదు. కొంతమందికి ఎలర్జీ ఫామ్ అవుతుంది, లైక్ దురద, ఇచ్చింగ్గా ఉంటుంది, చెస్ట్ పెయిన్గా ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్గా ఉంటుంది, వామిటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లైక్ ఇలా డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే ప్రెగ్నెంట్ విమెన్, బిలో 2 ఇయర్స్ పిల్లలకి ఈ సోంపుని ఇవ్వకూడదు. ఎవరికైతే హై బీపీ ఉంటుందో అలాంటి వాళ్ళు ప్రతిరోజు ఒక 4-5 సోంపు గింజల్ని మీరు తినడం అలవాటు చేసుకుంటే మీ బీపీ కంట్రోల్లోకి వస్తుంది. అలా అని టాబ్లెట్స్ మానేమని కాదు, ఇది న్యాచురల్ రెమెడీ కింద వర్క్ అవుతుంది. సో రోజు ఒక 4-5 సోంప్స్ తీసుకోవచ్చు, అతిగా తీసుకున్నా దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో లిమిటెడ్ మోతాదుగా ప్రతిరోజు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. కొన్ని ఆర్టికల్స్లో రాసింది ఏంటంటే, ప్రతిరోజు సోంపు తినే వాళ్ళకి ఈవెన్ వాళ్ళ కంటి చూపు కూడా మెరుగవుతుందట. స్కిన్ హెల్త్ని కాపాడటంలో సోంపు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత చూడండి, కొంతమందిలో 50-60+ వచ్చిన తర్వాత మొహం మీద ముడతలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అలా రాకుండా కూడా స్కిన్ని హెల్తీగా ఉంచడంలో సోంపు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో రోజు కూడా సోంప్ని మీరు ఒక 4-5 గింజలు తింటూ ఉండొచ్చు, లేదా మీరు గ్రీన్ టీలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక కప్ వాటర్కి ఒక 5-6 సోంపు గింజలు లేదా ఒక 10 సోంపు గింజలు వేసేసి బాగా మరిగిన తర్వాత గోరువెచ్చగా మీరు కనుక తీసుకుంటే మీకు ఇందాక చెప్పినట్టు మీకు అరుగుదల బాగుంటుంది. తిన్న తర్వాత ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది, బ్లడ్ ఫ్లో ప్రాపర్గా ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీలో బ్లడ్ ప్రాపర్గా ఫ్లో అవుతుందో స్కిన్ హెల్తీగా ఉంటుంది, కంటి చూపు మెరుగుపడుతుంది,
అలాగే గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే ప్రాపర్గా ఉంటుందో బీపీ కంట్రోల్గా ఉంటుంది. బీపీ కంట్రోల్గా ఉంటే గుండె పనితీరు కూడా చాలా బాగుంటుంది, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటుంది. సో ఇన్ని రకాలుగా ఉపయోగపడే ఈ సోంపుని మీరు ప్రతిరోజు తీసుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సీ యూ అగైన్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. టిల్ దెన్ హ్యాపీ గార్డెనింగ్, కీప్ స్మైలింగ్, బై బై.